కాకినాడలో అక్రమ మట్టిత్తర అవ్వకాలు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయి. కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నా పట్టించుకోకుండా మట్టి తవ్వుతున్నారని, దుర్గాడకు ప్రక్కనే ఉన్న కత్తిపూడిలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని, కరోనా వచ్చిన పేషెంట్ దుర్గాడ ఫంక్షన్కి రావడంతో దుర్గాడలో ఆరెంజ్ జోన్గా ప్రకటించారని అయినప్పటికీ చెరువులు త్రవ్వకం ఆపడం లేదని టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ, ఎంఆర్ఓ ఎండీఓ పోలీస్ వారు దగ్గర ఉండి చెరువులు త్రవ్విస్తున్నారని, ప్రజల పరిస్థితి పట్టించుకోవడం లేదని, ఒక లారీ 3,500 రూపాయలకు అమ్ముతున్నారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బయట రాకూడదు, ఆడు బయట ఎక్కడికెళ్తుందా? దుర్గాడలో కత్తిపూడి కేసుకి దుర్గాడికి లింక్ ఉండడం వలన దుర్గాడ గ్రామం అంతా కూడా భయాందోళనలో ఉంది. ఒకవైపు కరోనా ఎఫెక్ట్ తోటి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అధికారులు మరి క్వారంటైన్ చేసిన విషయాలు ఉన్నాయి పిఠాపురం కానీ, అలాగే ఇక్కడ చందుత్తి కొడవలి దుర్గాడు కానీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాగైతే సావండి, మాకు సంబంధం లేదు, మా మట్టి వ్యాపారం మాదే అని చెప్పి ఎమ్మెల్యే దొరబాబు యొక్క వ్యాపారం ఇక్కడ దుర్గాడలో, దుర్గాడలో పుష్కర ప్రాజెక్టు మీద వ్యాపారం చేశాడు, మళ్ళీ ఇప్పుడు మట్టి వ్యాపారం. దీంతో దగ్గర దగ్గర 70-80 లారీలు తిరుగుతున్నాయి. లారీకి 2-3 ఉంటారు. వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళడం, పీలు తాగడం, సిగరెట్లు కొనుక్కోవడం, దీనివల్ల దుర్గాడ గ్రామంతో కూడా భయాందోళన ఉంది. ఇదివరకు కంప్లైంట్లు ఇచ్చాం, ఎంఆర్ఓకి ఇచ్చాం ఆవిడ కళ్ళు కనపడవు, ఎండీఓకి ఇచ్చాను ఆవిడ కళ్ళు కనపడవు. మొత్తం ఈ మట్టి అంతా కూడా లోడు 3,400 రూపాయలు చొప్పున కాకినాడ, పిఠాపురం, సరౌండింగ్ అన్నింటికి కూడా హోల్సేల్గా ఎమ్మెల్యే దొరబాబు ఆధ్వర్యంలో వ్యాపారం జరుగుతూ ఉంది. దీని మీద తక్షణం కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. గ్రామం అంతా కూడా భయాందోళనలో ఉన్నప్పుడు కూడా బుద్ధి జ్ఞానం అన్నా ఉండాలి ఎమ్మెల్యేకి. బుద్ధి జ్ఞానం లేకుండా ఈ సమయంలో కూడా మీ బతుకు మీరు సావండి, మేము మా వ్యాపారం మాదే అని చెప్పి లారీలు కొలిది, వందలాది లారీలు కొలిది మట్టి తీసుకుంటా దుర్గాడ గ్రామం నుంచి వెళ్ళడం జరుగుతుంది. దీని మీద అధికారులకు కూడా మేము, కలెక్టర్కి కూడా మేము కంప్లైంట్ ఇస్తాం. అవసరమైతే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ ఇస్తాం. ఎక్కడన్నా మనిషికి ఇంజ జ్ఞానం ఉంటుంది. ఇంకేదంటే ఒక గ్రామంలో క్వారంటైన్ ఒక 25 కుటుంబాలను క్వారంటైన్ చేశారు. కత్తిపూడికి సంబంధించిన వ్యక్తి దుర్గాడ పార్టీకి వచ్చాడు, వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇన్ని పరిస్థితులుండి గ్రామం ప్రయాణంలో ఉంటే నీ వ్యాపారం నాదే, నా వ్యాపారం నేనే చూసుకుంటాను. ఎమ్మెల్యే ఆ గ్రామాన్ని సందర్శించింది లేదు, వెళ్ళింది లేదు. ఇవాళ రేపు వస్తే రావచ్చు, నేను వెళ్ళాను కాబట్టి. ఈ వ్యాపారం మటుకు ఎట్టి పరిస్థితుల్లోనే జరిగి తీరాలని చెప్పి అధికారుల్ని పోలీసుల్ని పెట్టి దుర్గాడలో పోలీసుల దగ్గర పెట్టి మట్టి వ్యాపారం చేస్తున్నాడు. అధికారులకు కూడా కళ్ళు లేవు, అధికారులకు కూడా జ్ఞానం ఉండాలి కదా. ఆ గ్రామంలో ఇలా జరిగేటప్పుడు బయట వ్యక్తులు రాకూడదని కలెక్టర్ ఒక ఎప్పటి నుంచి చెప్తుంటే, ఇటు ఎంఆర్ఓ కానీ ఇటు ఇటు ఎండీఓ కానీ ఎక్కడికి మట్టి మేము ఎక్కడ తీసుకెళ్తున్నాం ఫిల్లింగ్ అంటున్నారు. ఎక్కడ హౌస్ సైట్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఫిల్లింగు? ఒక కాగితం లేదు, కాలం లేదు. అందరూ అధికారులు పోలీసులు కుమ్మక్కాయి గొల్లప్రోలు పోలీసులు, పోలీస్ జీప్ వచ్చేస్తుంది ఇక్కడికి, జీప్ దగ్గరుండి లారీలు తీసుకెళ్తున్నాయి పోలీస్ జీప్ని. కుమ్మక్కాయి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారి దృష్టిలో పెడతాం మేము. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద గట్టిగా చర్యలు తీసుకున్నాక మేము మరి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఎమ్మెల్యే యొక్క దౌర్జన్యాలు, ఎమ్మెల్యే యొక్క వ్యాపారం ఎలాగుందంటే మీ ప్రజలు మీరు ఎలాగన్నా పండి, మాకు కావాల్సింది ఏంటో మా వ్యాపారం, కరోనా ఉండండి ఇంకోటి ఉండండి ఎలాగన్నా ఉండండి, మాకు అనవసరం సబ్జెక్టు. రోజుగా 150-200 మంది లేబరు, డ్రైవర్లు అవ్వచ్చు, క్లీనర్లు అవ్వచ్చు, ఇక్కడ బుక్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, అందరూ కలిసి దుర్గాడ వచ్చి 10 సార్లు తిరిగి లోపలికి బయటికి తిరుగుతూ వెళ్తున్నారు. రేపు గ్రామం పరిస్థితి ఏంటి ఈ వ్యాధులు ఇలా ప్రబలేటప్పుడు? మరి లాక్డౌన్ చేశారు, లాక్డౌన్ చేసినప్పుడు అన్నా మరి ఆలోచన ఉండాలి కదా, లాక్డౌన్ చేసినప్పుడు వెహికల్స్ ఎలాగెళ్తాయి? ఇవన్నీ కూడా అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తాం.